హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జును బ్లాగ్. ఈ చెట్టు నేమ్ వచ్చేసి మునగ చెట్టు. ఒకప్పుడు అయితే పచ్చగా ఉండేది చెట్టు. ఈ పురుగు వల్ల ఇలా అయిపోయిందండి, మొత్తం రాలిపోయింది ఆకులు. మరి ఈ పురుగు నేమ్ ఏంటో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పురుగుని చంపడానికి నా దగ్గర ఒక చిన్న ఐడియా అయితే ఉందండి. అదేంటో చూడండి. సర్పు పొడి ఏదైనా అవ్వచ్చండి, లేదంటే లిక్విడ్. ఇక్కడ నేను లిక్విడ్ తీసుకుంటున్నా. అది చిక్కగా వాటర్లో కలుపుకోవాలి. నాకైతే సమ్మర్లో అయితే ఎన్ని కాయలు ఇచ్చిందో మునగ చెట్టు. ఇప్పుడు ఈ పురుగు వల్ల మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి, పూత కూడా రాలిపోయిందండి. ఇలా చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్దాం. చేతిలో కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఆ చెట్టు పైన, అంటే పురుగు పైన పోస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా రాలిపడుతున్నాయో పురుగులు. ఈ పురుగు వల్ల తోటకూర, పాలకూర, గంగబాయల కూర, ఇంకా బెండకాయల చెట్టు, వంకాయ చెట్టు, అవి కూడా అన్నీ పాడైపోయినాయండి. ఎందుకంటే మొత్తం తినేసింది, ఆకులు మొత్తం తినేసినాయి ఈ పురుగులు. ఇలా మీ ఇంట్లో కనుక మునగ చెట్టు ఉంటే ఇలా నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్. అవి గంటల్లో అన్నీ చచ్చిపోతాయి, ఒక్కటి కూడా ఉండవు. ఈ పురుగు వల్ల పక్కనున్న చెట్లన్నీ పాడైపోయినాయి, ఎందుకంటే ఇవన్నీ చచ్చిపోయినాయండి. చాలా కూరగాయలు అయితే వేశాను నేను, ఇవి మొత్తం ఆకులు తినేసినాయి, మొత్తం పురుగు పట్టేసింది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా పురుగులు, ఇంకో గంటలో నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, చూశారు కదా, ఒక్క పురుగు కూడా లేదండి. పక్కన చెట్లు కూడా బాగుంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటే నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఎన్ని పురుగులు, అన్నీ చచ్చిపోయినాయి గంటలో. మీరు కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్.